नमस्ते शिवा वेलकम टू आदान मरुकुण आदान न्यूज ऐप इप्पटि वरकु 1.2 मिलियन मंदि डाउनलोड चेसुकुन्नारु आ यूजर्स अंदरिकी कूडा धन्यवादालु మీరు ఇప్పటికే డౌన్లోడ్ చేసుకోకపోతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది. ప్లే స్టోర్లోకి వెళ్ళి తాజా సమాచారం కోసం వార్తల కోసం డౌన్లోడ్ చేసుకోండి. విషయానికి వచ్చేస్తే ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక సంక్షోభం రాబోతా ఉందా? కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఆర్టికల్ 360 ప్రయోగించబోతా ఉందా? విపక్షాల డిమాండ్ మేరకు ఒకవేళ కేంద్ర ప్రభుత్వం సిబిఐ విచారణకు ఆదేశించబోతా ఉందా అంటే అవుననే సమాధానమే వస్తుంది. చాలా సార్లు ఆంధ్రప్రదేశ్ అప్పుల గురించి, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి గురించి, ఆర్టికల్ 360 గురించి, ఇలా రాజ్యాంగ సంక్షోభం తలెత్తుతా ఉంది, ఆర్థిక సంక్షోభం తలెత్తుతా ఉంది ఆంధ్రప్రదేశ్లో అని మనం చాలాసార్లు చెప్పుకున్నాం. చాలాసార్లు కూడా ఆర్టికల్ 360 ప్రయోగిస్తారని వార్తలు వచ్చాయి. కానీ మరి కేంద్రంతో ఉన్న సత్సంబంధాల వల్ల కావచ్చు, తెర వెనుక సంబంధాల వల్ల కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ ఆర్థిక ఇబ్బందుల నుంచి, ఆర్టికల్ 360 నుంచి ఎలాగోలా తప్పించుకుంటూనే ఉంది. ఈసారి కూడా బహుశా తప్పించుకోవచ్చు. అయితే ఈసారి కాగ్ ఏదైతే ఒక నివేదిక ఇచ్చిందో ఆ నివేదిక అయితే షాక్ గురి చేసేలా ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల చిట్ట చివరి రోజున తెలివిగా, ఎవరికి తెలియకుండా సైలెంట్గా ఈ కాగ్ రిపోర్ట్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు. దీంట్లో ఏమున్నాయంటే ఒక 48,000 కోట్లకు లెక్కలు. ఆ 48,000 కోట్లు దేనికి ఖర్చు పెట్టారు, ఎటెళ్ళాయి, ఆ బిల్స్ ఏంటి, ఏమీ లేవు. మొత్తం మరి కాకి లెక్కలన్నా ఉండాలి కదా, కనీసం కాకి లెక్కలు కూడా లేవన్నమాట. ఈ 40,000 కోట్ల రూపాయలు, 8,000 కోట్ల రూపాయలు ఏమయ్యాయి, మీరు వివరాలు చెప్పాలని కాగ్ గతంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశిస్తే ఇప్పటి వరకు సరైన వివరాలు సమర్పించలేదు. దీంతో కాంగ్ ఏం చేసిందంటే దేశంలో ఇంతవరకు ఏ రాష్ట్రానికి కూడా ఈ సర్టిఫికెట్ ఇవ్వలేదన్నమాట. ఒక సర్టిఫికెట్ ఇచ్చింది. ఎప్పుడు ఇస్తుందంటే కాగు, కాగంటే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అనమాట. ఏ రాష్ట్రానికి ఈ సర్టిఫికెట్ ఇవ్వలేదు. ఏంటయ్యా సర్టిఫికెట్ అంటే క్వాలిఫైడ్ ఒపీనియన్ సర్టిఫికెట్. ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా వాళ్ళు ఖర్చు పెట్టిన ఏదైతే బడ్జెట్లో ఖర్చులు ఉంటాయో వాటికి సరైన లెక్కలు చూపించకపోతే, సరైన వివరాలు అందించకపోతే ఈ క్వాలిఫైడ్ ఒపీనియన్ సర్టిఫికెట్ ఇస్తుందన్నమాట. అది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఇచ్చింది. ఆ ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికే చెల్లుతుంది. ఎందుకంటే ఇప్పటిదాకా ఈ రికార్డు ఏ రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా లేదు. ఈ క్వాలిఫైడ్ ఒపీనియన్ సర్టిఫికెట్ పొందిందనమాట. ఎందుకు, లెక్కలు చూపినందుకు, లెక్కల్లో బొక్కలు ఉందనుకన్నమాట. ఈ 48,000 కోట్ల రూపాయలంటే రాష్ట్ర బడ్జెట్లో సుమారు 30%, రాష్ట్ర బడ్జెట్లో సుమారు 30% బడ్జెట్కి లెక్కలు లేవంటే ఏమనాలి, ఏం చేశారు అర్థం కావట్లేదు. అలాగే ఒక 88,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి డెవలప్మెంట్ కార్పొరేషన్ పేరుతో. మద్యం పైన వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టారు, కొన్ని ఎంఆర్ఓ కలెక్టరేట్ కార్యాలయాలు తాకట్టు పెట్టారు. ఇవన్నీ మొత్తం ఒక 88,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొస్తే దాన్ని కూడా బడ్జెట్లో చూపించలేదు. అలాగే అసెంబ్లీ ఆమోదం లేకుండా 1 రూపాయి ఖర్చు పెట్టడానికి వీల్లేదు. అలా అసెంబ్లీ ఆమోదం లేకుండా 110,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇవన్నీ ఏమవుతున్నాయో అర్థం కాని పరిస్థితి. అందరూ తలలు బాదుకుంటున్నారు, విపక్షాలు కూడా తలలు బాదుకుంటా ఉన్నాయి ఈ లెక్కలు, ఈ లెక్కల మాయకి. కాగ్ కూడా షాక్ అయిపోయింది. ఎలా ఇప్పుడు ఆదాయం పెరిగింది? ఎప్పుడు, 2011లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి 111,000 కోట్ల రూపాయల ఆదాయం ఉంది ఆంధ్రప్రదేశ్కి. ఇప్పుడు 191,000 కోట్ల రూపాయలకి పెరిగింది ఆదాయం. వాళ్లే చూపించారు బడ్జెట్లో 119 ఎక్కడ, 191 కోట్లు ఎక్కడ, 90,000 కోట్లు. మరి ఇంత ఆదాయం పెరిగింది అయినా అప్పులు తెస్తానే ఉన్నారు, ఇదే అర్థం కావట్లే. మరలా 48,000 కోట్ల రూపాయలు గోల్మాల్ ఏమయ్యాయో తెలియదు, లెక్కల్లో చూపించట్లేదు, అదే అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు నా ఆదాయం 100 రూపాయలు ఉంది, కానీ నేను ఎంత ఖర్చు పెడుతున్నానంటే కేవలం 50 రూపాయలు మాత్రమే, 40 50 ఖర్చు పెడుతున్నా. అంటే ఎంత మిగిలిద్ది, ఇంకొక 40 రూపాయలు, 60 రూపాయలు, 50 రూపాయలు మిగిలిద్ది. నాకు అప్పు చేయాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే నాకు వచ్చే 100 రూపాయల్లో నేను 30 40 రూపాయలే ఖర్చు పెడుతున్నా, మిగతా అంత మిగిలిపోతుంది. అప్పు చేసే అవసరం ఉండదు కదా ఖర్చులు తగ్గినప్పుడు. మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆదాయం పెరిగింది, ఖర్చులు తగ్గినాయి, కానీ అప్పులు చేస్తూ ఉంది, ఇదే లాజిక్ అర్థం కావట్లేదు. ఎక్కడైనా ఉందా ఇది? కానీ ఇక్కడ చూస్తున్నాం ఈ వింత, ఈ విచిత్రం అన్నమాట. అయితే మరి దేనికి ఖర్చు పెడతా ఉన్నారు ఇన్నప్పులు, ఇంత పెద్ద ఆదాయం, 191,000 కోట్ల ఆదాయం,
మరలా లెక్కల్లో చూపించిన 88,000 కోట్ల రూపాయల అప్పు, బిల్లులు లేని 48,000 కోట్ల రూపాయలు, ఇవన్నీ ఏం చేస్తా ఉన్నారు? ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఉన్నాయి, రైతు భరోసా అని, అమ్మఒడని, చేయూత అని, అలాగే పెన్షన్లని, ఇవన్నీ ఉన్నాయి. వాటి ఖర్చులు పెడతా ఉన్నారు, ఆ ఖర్చు మాత్రమే పెడతా ఉన్నారు. ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో వాటికి మాత్రమే ఖర్చు పెడతా ఉన్నారు. ఆ ఖర్చులు ఎటు బడ్జెట్ లో చూపిస్తా ఉన్నారు. ఇదిగో అమ్మఒడికి ఎంత కేటాయించామంటున్నారు, చేయూతకి ఇంత అంటున్నారు, విద్యా దీవెనకి ఇంత అంటున్నారు, విద్యా కానుకకి ఇంత అంటున్నారు. ఆ లెక్కలు సరిపోయినాయి. మరి ఇవన్నీ ఏం చేశారు? ఈ 88,000 కోట్ల రూపాయల అప్పేం చేశారు? 48,000 కోట్ల రూపాయలు బిల్లులు చూపించడం ఏం చేశారు? ఏమవుతా ఉందో అర్థం కాని పరిస్థితి. ఎటు పోతా ఉన్నాయి? మీరు ఖర్చు పెడితే చూపించవచ్చు కదా, ప్రజల కోసం ఒక రూపాయి ఖర్చు పెడితే మేము ప్రజల కోసమే ఖర్చు పెట్టాం అని చూపించడం ఒక బిల్లు, తప్పే ఉంది. పారదర్శకత ప్రభుత్వం అంటారు, అవినీతి లేని ప్రభుత్వం అంటారు. ఆ పారదర్శకతను నిరూపించుకోవాల్సిన అవసరం ఇప్పుడు ఉంది కదా. మేము ప్రజల కోసమే ఖర్చు పెట్టాము, ఇదిగో పలానా అభివృద్ధి కార్యక్రమానికి ఖర్చు పెట్టాం, అదిగో అక్కడ మంత్రి వేసాం, అక్కడ రోడ్డు వేసాం, ఇక్కడ విమానాశ్రయం కట్టాం, అక్కడ స్టేడియం కట్టాం, ఇక్కడ పాఠశాల కట్టాం, చూపించండి. ఇదిగో పలానా సంక్షేమ పథకాలు ఇది ఖర్చు పెట్టాం, చూపించండి. ప్రజలు హర్షిస్తారు, అర్రే ఒక్క రూపాయి కూడా బయటకు పోకుండా మా కోసమే ఖర్చు పెడుతున్నారండి. కానీ కాగడుగుతున్నా మాట్లాడరు, విపక్షాలు అడుగుతున్నా మాట్లాడరు, సైలెంట్. దీనిపైన 48,000 కోట్ల రూపాయలు ఏమయ్యాయంటే, ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మినిస్టర్ కానీ ఎమ్మెల్యే కానీ మాట్లాడిన దాఖలా లేవు ఇప్పటి వరకు మీడియా ముందుకు వచ్చి. మిగతా అంశాల్లో బాగా మాట్లాడతారు, మీడియా ముందుకు వచ్చి హ్యాపీగా బూతులు మాడేస్తారు, అడ్డమైన బండ బూతులు అనేది తిడతారు, డిక్షనరీలో లేని బూతులు అని కూడా తిడతారు. కానీ ఈ లెక్కలు అయితే మాత్రం అందరూ గప్చుప్ సామారు బుడ్డి, మొత్తం సైలెంట్ అయిపోతారు. అంటే వాళ్ళకు కావాల్సిన అంశాలపైనే వాళ్ళు స్పందిస్తారు, ఇలాంటి విషయాలపైన స్పందించరు, ఎందుకంటే దొంగలు దొరికిపోతారు కదా. అది పరిస్థితి. ఈ 48,000 కోట్ల రూపాయలు ఏమయ్యాయి? దీనిపైన ఇప్పుడు తెలుగుదేశం పార్టీ విపక్షాలు కూడా సిబిఐ విచారణ డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఇవేమయ్యాయో, ఎటు పోయాయి, ఎవరి జేబుల్లోకి పోయాయో, ఎవరి ఇంట్లో బీరువాలోకి వెళ్ళిపోయాయో తేల్చాలి, లేదంటే ప్రజలకు ఏమైనా ఖర్చు పెట్టారా, అదైనా ఏదో ఒకటి తేల్చాలని విపక్షాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. కేంద్రానికి కూడా, ఆర్థిక శాఖకు ఫిర్యాదు చేయబోతూ ఉన్నాయి. మరి కాగ్ ఒక పక్క కాగు ముట్టుకెళ్ళేస్తా ఉంది, రేపు కేంద్రానికి ఫిర్యాదు చేస్తే ఒకవేళ కేంద్రం సిబిఐకి వరకు ఏమైనా ఆదేశిస్తుందా, లేదంటే ఆర్టికల్ 360 ఏమన్నా ప్రయోగిస్తుందా, రాజ్యాంగ సంక్షోభం, ఆర్థిక సంక్షోభం ఏర్పడిందని. లేదంటే నేను మొదట్లో చెప్పా కదా, మనకు తెర వెనుక సంబంధాలు బాగానే ఉన్నాయి కాబట్టి అప్పులు చేసుకుంటూ పోతున్నా, ఆంధ్రప్రదేశ్ అప్పులు ఊబిలో కూరుకుపోతా ఉన్నా, కేంద్రం మాత్రం ఇంకా బాగా చేసుకోండి బాబు అప్పులు మీకెందుకు అని చెప్పేసరికి కేంద్రం కూడా మంచిగా ఆశీర్వాదం ఇస్తూ ఉంది కాబట్టి మరి ఏమవుతుందో చూడాలా. కానీ ఇది నిజంగానే ఆశ్చర్యం. ఆదాయం పెరిగింది 91,00 కోట్లు, కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు కూడా పెరిగినాయి. 32% అయితే ఇప్పుడు 42% అన్ని రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్కి. ఎక్సైజ్ ఆదాయం కూడా పెరిగింది. తెలుగుదేశం పార్టీ హయాంలో ఏడాదికి 6,000 కోట్ల రూపాయలు ఉంటే ఇప్పుడు 18,000 కోట్ల రూపాయల ఆదాయం ఉందని లెక్కలు చెప్తా ఉన్నాయి. ఎక్సైజ్ ఆదాయం పెరిగింది, కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు పెరిగినాయి, రాష్ట్ర ఆదాయం కూడా పెరిగింది. అయినా కూడా అప్పులు తెస్తా ఉన్నారు, అయినా కూడా గోల్మాల్ లెక్కలు చూపిస్తూ ఉన్నారు. నిజంగా ఆశ్చర్యకరం ఇది. పెద్ద పెద్ద ఆర్థిక పండితులు, నిపుణులు, వాళ్ళ అవసరం ఈ లెక్కలు చూడడానికి, సామాన్యుడు కూడా అర్థమైపోద్ది ఏంద్రా బాబు ఈ లెక్కల్లోని బొక్కలు అని చెప్పేసాను. ఖచ్చితంగా ఈ 48,000 కోట్ల రూపాయలు మళ్ళీ ఇది స్పెషల్ బిల్లులని పెట్టారు కామెడీగా. స్పెషల్ బిల్లులు అనేది ట్రెజరీ కోడ్లోనే లేదురా సామే, మీరు అలాంటి పిచ్చి పిచ్చి మాటలు చెప్పబాకండి, స్పెషల్ బిల్లులు అది ఇదని, వాటికి బిల్లులు ఏంటో చూపించండి అని చెప్పేసని కాగు బొట్టుకెళ్ళేసింది అనమాట. అది పరిస్థితి. కాగంటే అదొక రాజ్యాంగ ప్రతిపత్తి కలిగిన సంస్థ. వాళ్ళు ఈ రాష్ట్రాలకు సంబంధించిన ఆదాయాలు, వ్యయాలు ఇవన్నీ లెక్కలేసి ఏమన్నా వ్యయాలకు సంబంధించి ఏమన్నా ఇలాంటి ఆర్థిక అవతకలు ఉంటే రిపోర్ట్లు ఇస్తూ ఉంటారు, వాటిని కేంద్రానికి కూడా ఫిర్యాదు చేస్తూ ఉంటారు. ఆ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్వాలిఫైడ్ ఒపీనియన్ సర్టిఫికెట్, దేశంలో ఏ రాష్ట్రానికి మన సర్టిఫికెట్ని, అంటే ఏదో సర్టిఫికెట్ అంటే ఏదో డిక్టేషన్లో పాస్ అయితేనో లేదంటే ఫస్ట్ క్లాస్ వస్తేనో ఎవరు, ఆ సర్టిఫికేట్ కాదండి. సర్టిఫికేట్ అంటే ఏదో మంచి సర్టిఫికేట్ ఇచ్చారనుకున్నా అనుకునేరు మీరు. ఈ సర్టిఫికేట్ ఇస్తే ఏంటంటే మీ ప్రభుత్వ పనితీరు, ఆర్థిక నిర్వహణ అత్యంత దరిద్రంగా ఉంది, చెత్తగా ఉందని ఇచ్చే సర్టిఫికేట్ ఇది. అది పరిస్థితి. చూద్దాం మరి ఏం జరుగుతుందో ఈ వీడియో పైన. అలాగే ఏదైతే 48,000 కోట్ల రూపాయలు బిల్లులు లేకుండా వాడేశారు, ఏమైపోయా తెలియదని వస్తున్న వార్తలపైన, కాగ్ రిపోర్ట్ పైన మీ అభిప్రాయం కూడా కమెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఆంధ్రప్రదేశ్లో నిజంగానే ఆర్టికల్ 360 ప్రయోగించాల్సిన అవసరం ఉందంటారా, ఈ ఆర్థిక అవకతవకలపైన సిబిఐ విచారణ చేయించాల్సిన అవసరం ఉందంటారా, మీ అభిప్రాయం కూడా కమెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇవన్నీ అవసరం లేదు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చక్కగా ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ ఉంది, కావాలనే ప్రతిపక్షాలు కాగ్గు బురద జల్లుతా ఉన్నాయని మీరు ఏమైనా అనుకుంటున్నారా, ఆ విషయాన్ని కూడా కమెంట్ రూపంలో తెలియచేయండి.
ఏదైనా సమస్యను దృష్టి తీసుకురావాలంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి శివా జర్నలిస్ట్ ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. ఫాలో కండి, మెసేజ్ చేయండి. ఆధార్ మరో కూడా మరిన్ని అప్డేట్స్ కోసం ఆధార్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. వీడియోకి డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది.